వేళలు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు, చంద్రబాబు అక్రమార్ష ఖండన, 40 అడ్డీలు ప్లకార్డులతో నిరసనలు, పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మల దహనం, అడ్డుకున్న పోలీసులు దీక్షల భగ్నం, నేతల అరెస్టు, గృహ నిర్బంధాలు, ఆందోళనలు కొనసాగించిన కార్యకర్తలు, టెంట్లు పీకేసి నేతలను ఈడ్ చేసిన పోలీసులు అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ దీక్షలు చేసిన మాట వాస్తవం. వీళ్ళు రాసినంత దారుణంగా ఉందంటే తెలంగాణ ఉద్యమం టైంలో 4-5 వచ్చి జెండాలు పట్టుకుని హడావిడి చేస్తే అసెంబ్లీ ముందు అసెంబ్లీ ముట్టడించేశారు వందలాదిగా వేలాది కానీ, వందలాది జర్నలిస్టులు కలిసి 5 గురించి 5 గంటల పాటు లైవ్లు ఇచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ ఇది కూడా వాస్తవంగా పబ్లిక్ అందరూ చూస్తున్నారు, జరుగుతున్నాయి అక్కడక్కడ, భారీ స్థాయిలో జరగట్లేదు. అది తెలుగుదేశమే ఆత్మశోధన చేసుకుంటుంటే మధ్యలో పాపం వాళ్ళని తప్పుదో పట్టించడం ఎందుకు, ఏదో జరిగిపోతుందని ఇతర రాష్ట్రాల్లో వెళ్ళరే మనోళ్ళందరూ రోడ్డు ఎక్కేశారనుకుంటారు. నిజంగా ఎక్కడోళ్ళు ఎక్కలేదు ఎందుకనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే విశ్వమంతా శాంతి విలసిల్లుగాక, స్వస్తి అస్థి విశ్వ శ్లోకంతో G20ని ముగించిన మోడీ నిర్ణయాలపై నవంబర్లో వర్చువల్ సమీక్ష, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాలి, సైబర్ సెక్యూరిటీ క్రిప్టో నియంత్రణకు నిబంధనలు, మోడీ G20 భారత్ నిర్వహించిన తీరుపై సభ్యదేశాల అధినేతల ప్రశంసల జల్లు, అక్షరధామ్ ఆలయంలో 45 నిమిషాలు సతీమణి అక్షతతో కలిసి బ్రిటన్ ప్రధాని రిషి పూజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఏకాభిప్రాయం వెనక హైదరాబాదీ